హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వైష్ణు అద్వైత. ఈరోజు మనం సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 15 మినిట్స్లో మీరు క్విక్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. సో ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మీడియంగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్వి, అలాగే పచ్చిమిర్చి ఒక 5-6, చిన్న అల్లం ముక్క ఒక 7-8, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఎర్రకారం పొడి, అలాగే తగినంత ఉప్పు, అందులోకి కరివేపాకు, గరం మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ఇలా వంకాయలు తీసుకొని కడుక్కొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకుందాము. చూసారు కదా, ఇలాగా కొంచెం పెద్ద వంకాయలు అయితే 2 ఘాట్లు పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. సాల్ట్ అంతా కలిసేటట్టు ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలన్నీ అందులో వేసుకుంటున్నాను. దానివల్ల వంకాయలు నల్లగా అవ్వు, అలాగే వగరు టేస్ట్ ఏమన్నా ఉన్నా పోతుంది. సో ఇప్పుడు స్టఫింగ్ మిక్సీ పట్టుకున్నాం కదండి, చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి గ్రైండ్. తర్వాత ఇప్పుడు వంకాయలు తీసుకొని దీన్ని స్టఫింగ్ పెట్టుకుందాము లోపల వరకు. చూసారు కదా, లోపలికల్లా వెళ్ళేటట్టు మొత్తం అంతా పెట్టుకోండి. మీకు చేత్తో పెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే స్పూన్ తీసుకొని స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం వంకాయలన్నింటికి లోపలికల్లా స్టఫింగ్ పెట్టుకొని లాస్ట్లో ఏదైనా ఎక్స్ట్రా పైకి వస్తే తీసేసుకొని పెట్టుకోండి. చూడండి, ఇలాగా మొత్తం పెట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా కింద కొంచెం వస్తుంది. సో దానంతా ఇలా పైన అంతా ఇలా తీసేసేయండి. తీసేసుకొని మొత్తం వంకాయలన్నీ ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకోండి. మీకు కొంచెంగా స్టఫింగ్ మిగులుతుంది, ఇది గ్రేవీ కోసం యూజ్ చేద్దాము. సో అయిపోయింది. ఇంకా బాండీ పెట్టుకుందాము స్టవ్ మీద. ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువ పడుతుందండి, 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని అందులోకి వేసుకుందాము. ఒక్కొక్కటిగా వంకాయలు వేసుకొని ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. వంకాయలు అనేవి బాగా మగ్గాలన్నమాట, కలర్ చేంజ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ బ్లాక్ కలర్కి వచ్చేటట్టు మీరు కుక్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఏ కలర్, చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది. తిప్పుకుంటూ ఉండండి, ఒకే సైడ్ కాకుండా మొత్తం వంకాయ అంతా ఈవెన్గా వచ్చేటట్టు తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. చూసారు కదా కలర్, చూసారు ఎలా వస్తుందో, మగ్గిపోయినాయి బాగా. సో మరొక వైపు కూడా తిప్పుకొని చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మొత్తం వంకాయ అంతా ఈవెన్గా వచ్చేటట్టు కుక్ చేసుకోండి. చూసారు కదా మొత్తం వంకాయలంతా ఏ కలర్ వచ్చేసిందో ఈ విధంగా వచ్చేటట్టు మీరు కుక్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ మీకు 5 మినిట్స్ దాకా టైం పడుతుందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇందాక మనకి స్టఫింగ్ మిగిలింది కదా, ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే మిక్సీలో కొంచెం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకుంటాను. ఇదంతా బాగా కలిసేటట్టు, వాటర్ గ్రేవీ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ వాటర్ అంతా బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి తీరేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. సో ఈ గ్రేవీ అంతా కూడా వంకాయలు బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. సరే, ఆల్మోస్ట్ వాటర్ అంతా బాయిల్ అయిపోయింది, అలాగే ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది. ఇట్లా వచ్చేదాకా మీరు కుక్ చేసుకోవాలి. ఇంకొక 1-2 మినిట్స్ ఉంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. చాలా సింపుల్గా ఈజీగా గుత్తి వంకాయ కర్రీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం వైష్ణవ అద్వైత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.